जणे कि दुईजण नुहन्ति। एहि गाँवर प्रत्येक महिला आर्थिक भावे स्वतंत्र, घरे रही पुरुषक उपरे निर्भर करबा परिवर्ते गाँवें महिला होइछन्ति स्वावलम्बी। महिला माने गाँवें आरंभ करदेइछन्ति रेशम चाष। जेकोणसी चाष कार्य करबा बदलरे रेशम उद्योग माध्यमरे जणे विकसित चाषी होइपारिब। एहि महिला माने रेशमर चाहिदा थिबा नै प्रमाणित करि देखाइछन्ति। तेलंगाना सूर्यपेट जिला नादीगुडेम अंचल बासिंदा हेउछन्ति एहि महिला चाषी। रेशम कीट प्रजनन अति सूक्ष्म कार्य। कीट मानंकु खाइबाकु देबाकु बहु संख्यारे लगा जाए तुत्कोली गछ। तुत्कोली बगीचा प्रस्तुति ठारु आरंभ करी रेशम को उत्पादन यूनिट को पठाइबा पर्यंत समस्त काम नादीगुडे महिला माने ही करंती। सेमानंकर पारदर्शिता सरकारक द्वारा स्वीकृति प्राप्त होइतबा बेले तांकु एथिपई प्रोत्साहन मध्ये मिलुची। आईसीआरआईएसएटी कंपनी पक्षरु रेशम चाष पाई जलसेचन व्यवस्था मध्य करा जायछि। దీని గురించి ఇక్కడ చెప్పినా కానీ పూర్తిగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో మైసూర్ వెళ్ళినాం। 10 రోజులు ట్రైనింగ్ తీసుకున్నాం। ట్రైనింగ్లో పురుగులు ఎలా పెంచాలి, దాన్ని ఎలా చూసుకోవాలి దాని గురించి చెప్పారు। తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చేస్తున్నాం। కాకపోతే అన్ని పంటల మీద ఈ పంట కొంచెం బెనిఫిట్గా ఉంది, మంచి లాభదాయకంగా ఉంది। మగవారు లేకున్నా ఆడవాళ్ళు చేసుకునేటట్టు ఉంది। పట్టు పరిశ్రమ మంచిగా ఉంటుందంటే పట్టు పరిశ్రమ రంగాన్ని దిగినాం। 2010-11 నుంచి స్టార్ట్ అన్నట్టు ఇది ప్రతి నెల వస్తూ ఉంటుంది। కలుపులు బీకుతాము, చేనులు కోసుడు, పురుగులు అన్నీ మెయింటెనెన్స్ ఉంటుంది, పురుగు మందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి। అన్ని విధాలుగా చేస్తేనే మన రైతు పంట చేతికి వస్తుంటుంది। 2014 మసిహా సుద్ధా ఎఠారే లోకమనే కేవల ధాన, కప్పా, చీనాబాదాం ఓ డాలి జాతీయ చాస విషయరే జానితిలే। కింతు ఏక చాసి సచేతనత కార్యక్రమ మాధ్యమరే మహిళామనే రేషమ ఉద్యోగ విషయరే జానిలే ओ आरंभ कले रेशम चाष। प्रथमे महिला गोष्ठी जनाशुना सफल रेशम उद्यान परिभ्रमण करबा आरंभ करथिले। एहा परे गाँव को फेरबा परे महिला माने रेशम चाषर विभिन्न दिग अनुधान करी आरंभ कले तुत्कोली चाष। फर्स्ट आंदर पेटालंटिक पेटनु पेटनु मंचिने वचिने फटर को मंचिने वचिने रान रान वाल कूडा कूलोलु टाइट अयिपेरु। इपडे कोद्दिगा इब्बंदि अनिपिस्तुंदि गानी फटर मंचिने वस्तुनेले చేస్తే మంచినే వస్తాయి, ఇంకా రోగాలే రాకుంటుంటే మంచినే వస్తాయి కానీ పంట। గారే రోహిచి ప్రాయ 25 రేసమ సెడ్ ప్రతివర్ష ఈ సెడ్ రు 8 థర ఫసల ఉత్పాదన హేచి జెంతిరె బెస్ ది పైసా లాభ పౌచంతి మహిళా గోష్ఠి। ఇది కష్టం ఉంది, లాభం ఉంది। దీనికి ఏమో ఉదయాన్నే 7 గంటల నుండి 3 గంటలు చేయాలి, మళ్ళీ మధ్యాహ్నం 2-3 గంటలు ఆగి మళ్ళా 3:30 కాంచి మళ్ళీ చేయాలి। చిన్న పురుగులప్పుడు 4th నిదర్ దానక ఇద్దరు చేసుకోవచ్చు, ఆ తర్వాత ఇంక ఇద్దరు కూలీవాళ్ళ పెట్టుకోవచ్చు, 4 చేసుకోవచ్చు, ఏరేటప్పుడు మాత్రం 7-8 మంది పడతారు। రేసమ ఉద్యోగ చలాతుబా ఈ మహిళాంక కహిబా కథాలా 50 దినర ఫసలరే మిలుచి 50,000 టంకా పర్యంత లాభ। గ్రీష్మ దినకు ఛాడి ఈ మహిళా మనే బినా ఛుటిరే ప్రత్యేక వర్ష 8 థర ఫసల కాటుచంతి। एहासह परिवारर आर्थिक अवस्था स्वच्छल करि पारिछन्ति। ब्युरो रिपोर्ट, ईटीवी भारत। चौबीस घंटिया लाइव न्यूज देखिबा पाई डाउनलोड करंतु ईटीवी भारत आप।